తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల ప్రచార ఆరంభానికి కొద్ది గంటల సమయమే మిగిలి ఉంది. టీఆర్ఎస్ కు ఆది నుంచి అచ్చొచ్చే కరీంనగర్ నుంచే ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా నగరమంతా గులాబీమయమైంది. ఈ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ గల్లీలో తెలంగాణ వాణి వినిపించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను గెలుచుకునే దిశలో గులాబీ బాస్ పావులు కదుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలతో ప్రాంతీయ పార్టీల సత్తా దేశానికి తెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని వారన్నారు. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల శంఖారావానికి తొలి సభను కరీంనగర్ నుంచి ప్రారంభిస్తున్నారు. నగర శివారులోని క్రీడా మైదానంలో సభ జరగనుంది. ప్రచార సభ ప్రాంగణాన్ని అన్ని హంగులతో ముస్తాబు చేశారు. 30 ఎకరాల స్థలంలో మీటింగ్ జరగబోతోంది. స్థలాన్ని చదును చేసి ప్రాంగణమంతా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వేసవికాలం కావడంతో సభకు వచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. సభాస్థలిలోనికి వచ్చేవారిని తనిఖీలు చేసేందుకు మెటల్ డిటెక్టర్లను పెట్టారు. అంతకుముందే సభాస్థలిని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించాయి. కేసీఆర్ రాక సందర్భంగా మరోసారి పరిశీలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సభ ప్రశాంతంగా జరిగేందుకు అటు టీఆర్ఎస్ అధినాయకత్వం, ఇటు పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. గతంలో ఏ లక్ష్య సాధనకైనా కరీంనగర్ నుంచి మొదలుపెట్టారు కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించుకున్నారు కాబట్టి 2001లో సింహగర్జనతోటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము సింహగర్జన సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 2014లో కరీంనగర్ నుంచి శంఖారావం టీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం అది లక్ష్య సాధన జరిగింది. మళ్ళీ 2018లో కరీంనగర్ నుంచి శంఖారావం సాధించాము. ఇప్పుడు 2019లో 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలి. తద్వారా కేంద్రంలో ఈ యొక్క మన పార్టిసిపేషన్ ఉండాలి. కేంద్రంలో మన చక్రం తిప్పాలంటే 16 ఎంపీ సీట్లు మనకు రావాలి. అప్పుడే 16 ఎంపీ సీట్లు వస్తే మన హక్కులు మనం సాధించుకోవాలి అని కేంద్రంలో మన బలమైన శక్తిగా ఉండాలని చెప్పి 16 ఎంపీ సీట్లు కవిసించుకోవడానికి ఒక లక్ష్య సాధన కోసం రేపు బహిరంగ సభ పెడుతున్నాం కాబట్టి సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ప్రజలు దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. ఒక కరీంనగర్ నగరం నుంచే సుమారు 40 నుంచి 50 వేల మంది ప్రజలు పాదయాత్రల రూపంలో రావడం జరుగుతుంది. ప్రజలే కాదు, ఈరోజు ప్రప్రథంగా వ్యాపార వర్గాలు కూడా మేము సైతం టీఆర్ఎస్ పార్టీ వెంబడని చెప్పేసి వాళ్ళు ఈరోజు వ్యాపార వర్గాలు కూడా ఈరోజు కరీంనగర్ నుంచి వచ్చి ఈరోజు ఈ సభకు హాజరైపోతుంది. ప్రజలందరూ కోరుకుంటున్నారు. సభకు సుమారు 2.5 లక్షల మందిని తరలించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు అన్ని సన్నాహాలు చేశాయి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలను, ప్రజలను తరలించేందుకు ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమించారు. ఒక్కో నియోజకవర్గానికి 2 చొప్పున ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను కేటాయించారు. సభ ఏర్పాట్లను మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వినోద్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ బస్వరాజు సారయ్య, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు పలువురు నేతలు పరిశీలిస్తున్నారు. గ్రామాల వారీగా కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. సభాస్థలి వరకు వాహనాలను అనుమతించడం లేదు. కరీంనగర్ బైపాస్లోని క్రీడా మైదానం సభాస్థలి కావడంతో బైపాస్కు ఇరువైపులా వాహన పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి అక్కడే పార్కింగ్ చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడే పార్కింగ్ స్థలాన్ని గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. లోయర్ మానేర్ డ్యామ్ రిజర్వాయర్ లోపల ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ముఖ్యమంత్రి కరీంనగర్ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు కరీంనగర్లోని పలు వీధుల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీధి వీధిన చెక్పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఈ సభ మారుతుందని టీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.